ఫైన్ ఓకే. మీ అందరికి సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ది సిలబస్. మీ అందరికీ కూడా సిలబస్ పైన అవగాహన ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనకు ఇక్కడ ఈ సెషన్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ ప్యూర్లీ ద ఓరియంటేషన్ సెషన్. ఇదంతా కూడా ఈ రోజు నేను తీసుకున్నటువంటి సెషన్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ గా ఓరియంటేషన్ కు సంబంధించినటువంటి సెషన్ అన్నమాట. అంటే ఏముంటుంది, అసలు మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఓకేనా? వాట్ ఈస్ ద సిలబస్ అండ్ వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్. మన మెథడాలజీ, మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు మంచి మార్క్స్ వస్తాయి అనే దానిపైన. మనకు ఈ సెషన్ అనేది ఉంటుంది, రైట్స్? సో చూడండి రైట్ సార్, దిస్ స్లైడ్ డిపిక్ట్స్ అబౌట్ యు నో 5 కాంపోనెంట్స్. మీకు ఇక్కడ ఈ స్లైడ్ ఏదైతే ఉందో మీకు 5 కాంపోనెంట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ స్లైడ్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నెంబర్ 1 అబౌట్ యు నో సిలబస్. సో సిలబస్ ఆఫ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదేంటి. నంబర్ 2 ఈస్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఏవైతే ఉన్నాయో, సో ఎలాంటి ప్రాథమిక భావనలపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దెన్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ ప్లేస్ అ వైటల్ రోల్. ఆన్సర్ రైటింగ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది కాబట్టి సో మీరు మాక్సిమం దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి నా సజెషన్. అండ్ నెంబర్ 4 ఈస్ రిసోర్సెస్. మరి ఎలాంటి రిసోర్సెస్ పైన మనము ఫోకస్ చేయాలి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మంచి మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఎలాంటి రిసోర్సెస్ ను మనము సేకరించాలి, లైక్ యూనో ఎలాంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ ఆన్లైన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కడ ఎలా సేకరించాలి. దెన్ నెంబర్ 5 ఈస్ మాక్ టెస్ట్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎంటైర్ ప్రిపరేషన్ ఆర్ యువర్ సిలబస్, యూ షుడ్ అపియర్ ఫర్ యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్లు ఎలా అపియర్ కావాలి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా మనకు 5 కేటగిరీస్ గా ఇక్కడ ఈ రోజు మీకు నేను చెప్పబోతున్నటువంటి ఓరియంటేషన్ క్లాస్ ఏదైతే ఉందో, సో ఆ క్లాస్ ఈ 5 డిఫరెంట్ సెగ్మెంట్స్ గా నేను డివైడ్ చేయడం జరిగింది. సో బిఫోర్ బిగిన్ ద క్లాస్, సో ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందు నేను జస్ట్ ఐ వాంట్ గివ్ యూ అ నట్షెల్ రిగార్డింగ్ గ్రూప్ ఆన్ మెయిన్స్. సో గ్రూప్ ఆన్ మెయిన్స్ కు సంబంధించినటువంటి ఒక 5 మినిట్స్ నేను మీతో మాట్లాడతాను. సో ఈజ్ ఇట్ ఆడిబుల్ అండ్ ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే? నేను మాట్లాడేది కానీ మీకు అర్థమవుతుంది కదా, జస్ట్ రెస్పాండ్ ఫైన్. ఓకే, సో మనకిక్కడ మీకు ఇఫ్ యు లుక్ ఎట్ ద గ్రూప్ ఆన్ మెయిన్స్, మీకు గ్రూప్ ఆన్ మెయిన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను ఒకసారి మీరు చూసినట్లయితే, రైట్స్, గ్రూప్ ఆన్ మెయిన్స్ మీకు ఆల్రెడీ ఈ సిలబస్ పైన, నంబర్ ఆఫ్ పేపర్స్ పైన మీకు కంప్లీట్ గా అవగాహన ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ విందో ఐ టేక్ ఫర్ 5 మినిట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. సో గ్రూప్ ఆన్ మెయిన్స్ లోపల మనకు వి హ్యావ్ 6 పేపర్స్. మనకు 6 పేపర్లు ఉన్నాయి, 6 పేపర్లు ఉంటాయి అని చెప్పేసి మీ అందరికి తెలిసినటువంటి విషయం. ఓకేనా? మరి ఇక్కడ గ్రూప్ ఆన్ మెయిన్స్ కు సంబంధించి మనం ఏం కావాలి అంటే సక్సెస్ కావాలి. మన టార్గెట్ ఏంటి? సక్సెస్. సో సక్సెస్ ను మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? సో సక్సెస్ కి ఏమైనా డెఫినేషన్ ఉందా అంటే ఈ పర్టికులర్ జంక్చర్ లోపల, ఈ పర్టికులర్ ఎగ్జామ్ కు సంబంధించి మనకు సర్వీస్ రావడమే సక్సెస్. మంచి మార్కులు వచ్చి 1 మార్కుతో గ్రూప్ వన్ మిస్ అయింది అనుకోండి, దట్ షుడ్ నాట్ బి డిఫైన్డ్ యాజ్ ఎ సక్సెస్. అంటే ఉద్యోగం రానంత మాత్రాన జీవితంలో ఫెయిల్యూర్ అయినట్టు కాదు నా దృష్టి. నేనేమంటున్నానంటే ఎగ్జామ్ లోపల ఫెయిల్యూర్ అయినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ సక్సెస్ అంటే మీరు ఆర్డిఓ గానో లేదా డిఎస్పి గానో లేదా సిటీఓ గానో, లేకపోతే మీరు ఇంకా ఏదైతే మీ టార్గెట్ ఏదైతే ఇది వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పేసి మీరు ఏ సర్వీస్ అయితే కోరుకుంటున్నారో ఆ సర్వీస్ కు గనక మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సో మీరు సక్సెస్ అయినట్టు లెక్క. మరి ఈ సక్సెస్ కావాలి అంటే మనకు ఇక్కడ 2 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, మార్క్స్ ఎక్కువగా తెచ్చుకోవాలా?
అంటే ఒక పర్టికులర్ పేపర్ లోపల ఎక్కువగా లేదా ఓవరాల్ గా గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామ్ ఎగ్జామ్ లోపల పేపర్ అన్ని పేపర్స్ లోపల మార్క్స్ ఎక్కువగా తెచ్చుకోవాలా, లేదా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ ను ఎక్కువగా డెవలప్ చేసుకోవాలా? అంటే సో సబ్జెక్ట్ డెవలప్మెంట్ అనేది మనకు అవసరం లేదు, సబ్జెక్ట్ డెవలప్మెంట్ అనేది మనకు అవసరం లేదు, సబ్జెక్ట్ లోపల మాస్టరీ, సో మాస్టరీ ఓవర్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్. సో సబ్జెక్ట్ లోపల మనము తోపులు తురుంకాలు కావడం మనకు అవసరం లేదండి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 6 పేపర్ల లోపల ఎక్కువ మొత్తం లోపల మార్క్స్ ను గెయిన్ చేయడం అనేది మనకు కావాలి. అంటే మాక్సిమం మనకు మార్క్స్ వచ్చినట్లయితే గ్రూప్ వన్ లోపల మంచి సర్వీస్ రావడానికి అవకాశం ఉంది. జనరల్ గా ఎవ్రీబడి ఏస్ ఆన్ యునో గ్రూప్ డిప్యూటీ కలెక్టర్స్, సో డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, ఒకవేళ డిఎస్పీస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎగ్జామ్ ఇతరత్ర పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సో అవి కావచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ కంటెంట్ మ్యాటర్ అంటే ఒక పర్టికులర్ పేపర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ పేపర్ ఉంది, పేపర్ వన్ ఉంది అనుకోండి, మీకు పేపర్ వన్ లోపల ఈ పేపర్ వన్ కి ఒక 20 బుక్స్ ను మీరు రిఫర్ చేశారు, ఒక 20 రిసోర్సెస్ ను మీరు ఫాలో అవుతున్నారు అనుకుందాం. మరి 20 రిసోర్సెస్ డిఫరెంట్ రిసోర్సెస్ కనుక మీరు 20 రిసోర్సెస్ ను ఫాలో అవుతే మీకు సబ్జెక్ట్ పైన కంటెంట్ మ్యాటర్ డెవలప్ అవుతుంది. ఓకే, అంటే సబ్జెక్ట్ పైన మీకు మీరు మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ మన టార్గెట్ ఏంటి అంటే మన టార్గెట్ సబ్జెక్ట్ పైన మాస్టర్ కావడం కాదు, ఎగ్జామ్ లోపల మనకు మంచి మార్కులు రావడం. ఆ మంచి మార్కులు రావడం వల్ల మనకు ఉద్యోగం రావడం. సో దట్ ఈస్ యునో సక్సెస్. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువగా మార్క్స్ పైన మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. ఏ ఏరియాస్ ను మనం పాయింట్అవుట్ చేస్తే, ఏ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మనకు మాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేదే మీ టార్గెట్ గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ ఇచ్చినటువంటి 6 పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఈ 6 పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి లోపల ఐ సజెస్ట్ యు, నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే పేపర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే పేపర్ 1, పేపర్ 4, పేపర్ 5 అండ్ పేపర్ 6. ఈ 4 పేపర్లు ఏవైతే ఉన్నాయి, ఓకే, ఈ 4 పేపర్లు మార్క్స్ ఈల్డింగ్ పేపర్స్ అంటారు, మార్క్స్ ఈల్డింగ్ పేపర్స్. ఓకేనా? సో మార్క్స్ ఈల్డింగ్ పేపర్స్ అంటే అర్థం ఏంటి? పేపర్స్ అని నేను అంటున్నా, అందరు దీన్ని జనరల్ గా అనరు, నేను అంటున్నా. సో ఈ 4 పేపర్లు మీ జాబ్ ను డిసైడ్ చేయడం లోపల కీలక పాత్ర పోషించేటువంటి పేపర్స్ అన్నమాట. ఎందుకు ఈ 4 పేపర్లు నేను పర్సనల్ గా మార్క్స్ ఈల్డింగ్ పేపర్స్ గా ట్రీట్ చేస్తా ఉన్నాను అన్నప్పుడు, ఈ 4 పేపర్ల లోపల ఇచ్చినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ గా మీరు ఆన్సర్ గనక రిప్రజెంట్ చేయగలిగితే, ప్రాపర్ గా మీరు ఆన్సర్ ను ప్రజెంట్ చేయగలిగితే తప్పనిసరిగా 10 మార్క్స్ కి మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్క్ అంటే ఎంత? దట్ మే బి ద 9, దట్ మే బి 8, 7, లైక్ దట్. ఓకే, కాబట్టి మీకు 10 మార్క్స్ కి మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్స్ ఏంటి అంటే పేపర్ 1, పేపర్ 4, పేపర్ 5 అండ్ పేపర్ 6. కాబట్టి అంటే మిగతా పేపర్ పేపర్ 2 అండ్ పేపర్ 3 మరి రావా మార్క్స్? సార్ అసలు ఈ పేపర్ 2 అండ్ 3 చదవద్దా అని చెప్పేసి అంటే నో, మీరు తప్పనిసరిగా యూ షుడ్ గో త్రూ ఇచ్ మీరు తప్పనిసరిగా చదవాల్సిందే, మీరు తప్పనిసరిగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సింది. బట్ నేనేమంటున్నాను అంటే ఇక్కడ ఈ మేజర్ గా ఈ 2 పేపర్స్ లోపల ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అన్నప్పుడు, మీకు ఇందు లోపల ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, నెక్స్ట్ ఇందులో జియోగ్రఫీ, దట్ ఈస్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ, దెన్ సొసైటీ, దెన్ పాలిటీ, దెన్ గవర్నెన్స్ అండ్ లా. ఓకే, సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు పేపర్ 2 అండ్ పేపర్ 3 లో రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ సిలబస్ పేపర్ మీ దగ్గర ఉండి ఉంటుంది.
మరి ఈ కాంపోనెంట్స్ కనుక గమనించినట్లయితే, ఈ కాంపోనెంట్స్ ని గమనించినట్లయితే, మీరు ఎంత రాసినా వీటికి యాక్చువల్ గా మిగతా ఈ మిగతా నాలుగు పేపర్లు ఏవైతే పేపర్ 1, 4, 5, 6 పేపర్స్ తో కంపేర్ చేస్తే ఈ ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ కి మీకు అద్భుతమైనటువంటి రిసోర్సెస్ ఉంటారు. ఓకేనా? అద్భుతమైనటువంటి రిసోర్సెస్ అంటే చాలా రకాల పుస్తకాలు మార్కెట్ లో మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఇక్కడ సొసైటీ పైన, పాలిటీ పైన, గవర్నెన్స్ పైన, అదే విధంగా హిస్టరీ ఇండియన్ కావచ్చు లేకపోతే తెలంగాణకు సంబంధించిన హిస్టరీ పైన కావచ్చు, వీటి పైన మీరు ఆన్సర్ ను ప్రెజెంట్ చేయడం ఏదైతే ఉందో అది మీ పేపర్ ఇవాల్యుయేటర్, మీ పేపర్ ను ఇవాల్యుయేషన్ అంటే మీ పేపర్ ను దిద్దేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, సో వారిని మాక్సిమం కేసెస్ లోపల 99% కేసెస్ లోపల వాళ్ళను సాటిస్ఫై చేయదు మీ ఆన్సర్. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీనే మీరు తీసుకున్నారనుకోండి, పాలిటీ. సో పాలిటీ లోపల మీకు సిలబస్ ఒక పుస్తకం, ఫర్ ఎగ్జాంపుల్ యునో దేర్ ఇస్ అ లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్ పుస్తకం కనుక చదివితే మీకు ఆల్మోస్ట్ ఆ ఒక్క పుస్తకం కనుక 3-4 సార్లు కనుక మీరు చదవగలిగితే పాలిటీ సిలబస్ ను మీరు ఈజీగా ఫినిష్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ పాలిటీ లోపల వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అడిగినటువంటి ప్రశ్నకి మనం రాసేటువంటి జవాబు ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితి లోపల న్యాయం చేసే విధంగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల, అనలైటికల్ ఓరియంటేషన్ లోపల మీ దగ్గర నుంచి ఆన్సర్ ను ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇవాల్యుయేట్. కాబట్టి ఇలా ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అంటే ఒక ప్రశ్నకు డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల ఆన్సర్ ను ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా అన్ని డైమెన్షన్స్ రాయలేరు. మోర్ ఓవర్ పర్టికులర్ క్వశ్చన్ కు పర్టికులర్ ఆన్సరే ఉంటుంది అనేది లేదు ఈ పేపర్ ఈ సెగ్మెంట్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ డైనాసిటీ ఉంది అనుకోండి, ద ఫాల్ ఆఫ్ మౌర రేస్ రైస్ అండ్ ఫాల్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, రైస్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పేసి అడిగాడు అనుకోండి, బౌద్ధ మతం యొక్క ఉత్థానం, బౌద్ధ మతం యొక్క పతనం, సో దీనిపైన ఒక ప్రశ్న మీకు అడిగాడు అనుకోండి, మీరు ఎక్స్ అనేటువంటి పర్సన్ ఒక ఆన్సర్ రాశాడు, వై అనే పర్సన్ ఒక ఆన్సర్ రాశాడు, జెడ్ అనేటువంటి పర్సన్ ఇంకొక ఆన్సర్ రాశాడు, మీకు మాక్సిమం వీటిపైన చాలా రకాల రిసోర్సెస్, చాలా రకాల పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి. మరి ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో అతను, అతని మైండ్ లోపల ఒక ఆలోచన ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఆన్సర్. సో రైస్ పైన, అదేవిధంగా ఫాల్ పైన, ఆర్ డిక్లైన్ యు కెన్ సీ, ఓకేనా, బౌద్ధ మతం లేదా మౌర్య సామ్రాజ్యం యొక్క ఉత్థానం అదే విధంగా పతనం పైన ప్రశ్న కనుక అడిగినట్లయితే దానికి ఒక పర్టికులర్ ఆర్ ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదు. మీరు రాసేదే ఫిక్స్డ్ ఆన్సర్ గా రాసినట్లయితే ఆ రాసినటువంటి ఆన్సర్ ను ఇవాల్యుయేటర్ సాటిస్ఫై కావడం జరగదు. మరి ఇలాంటి టైం లోపల తప్పనిసరిగా మనం రాసినటువంటి ఆన్సర్ కి మంచి మార్కులు రావనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి డైమెన్షన్స్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, లైక్ యునో ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి, ఆర్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర సంబంధాల లోపల గవర్నర్ యొక్క పాత్ర పైన మీ అభిప్రాయం ఏంటి అంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ గవర్నర్ ఇన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్? సో దిస్ ఈస్ అ క్వశ్చన్, ఇఫ్ దాట్ విల్ బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, హౌ విల్ యూ రైట్ యువర్ ఆన్సర్, హౌ విల్ యూ ప్రెజెంట్ యువర్ ఆన్సర్? ఒకవేళ ఈ ప్రశ్న పైన మీకు ఎగ్జామ్ లోపల రేపు కనుక ప్రశ్న అడిగితే, ఈ కాన్సెప్ట్ పైన ప్రశ్న వస్తే, దాన్ని జడ్జ్ చేయడం లోపల లేదా దాన్ని సాటిస్ఫై చేయడం లోపల మన డైమెన్షన్ ఎట్టి పరిస్థితి లోపల సరిపోదు. మనం ఎన్ని డైమెన్షన్స్ ను కవర్ చేసినా ఇవాల్యుయేటర్ మైండ్ లోపల ఇంకొక డైమెన్షన్ ఉంటుంది, ఎందుకో నాకు సాటిస్ఫై కాలేదు ఈ పేపర్ దిద్దుతున్నప్పుడు అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి కేసెస్ లోపల గవర్నెన్స్ గురించి చెప్పనవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎంత రాసినా కూడా ఈ ఇవాల్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను సాటిస్ఫై చేయలేనటువంటి ఆన్సర్స్ మాత్రమే మనం రాయగలుగుతాం. మాక్సిమం ఎంత ఇన్పుట్ పెట్టినా కూడా, ఎన్ని గంటలు టైం కేటాయించినా కూడా మనం ఎక్కువగా సాటిస్ఫై చేయలేము ఇవాల్యుయేటర్. బట్ ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంది, ఏంటి అంటే జియోగ్రఫీ. ఈ అన్నింటిలో పేపర్ 2, 2 and 3 లోపల జియోగ్రఫీ సెగ్మెంట్ ఉంది కదా, బట్ జియోగ్రఫీ సెగ్మెంట్ ఈ సైంటిఫిక్ పేపర్, జియోగ్రఫీ అనేది ఒక సైంటిఫిక్ పేపర్.
మరి ఈ సైంటిఫిక్ పేపర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఆన్సర్ కనుక రాయగలదు, ఎందుకంటే సైంటిఫిక్ పేపర్ అంటున్నాను కాబట్టి. సో ఇట్ ఇంక్లూడ్ సైంటిఫిక్ అప్రోచెస్, వీటికి ఒక శాస్త్రీయ పద్ధతులు ఉంటా కాబట్టి అలాంటి పద్ధతుల ద్వారా గనక మీరు రాయగలిగితే తప్పనిసరిగా ఈ సెగ్మెంట్, ఈ పర్టికులర్ సెగ్మెంట్ దట్ ఈస్ వాట్ యు నో జోగ్రఫీ, ఈ జోగ్రఫీ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు తప్పనిసరిగా మంచి మార్క్స్ గెయిన్ అవుతా. బట్ ఇక్కడ మీకు ఈ పేపర్ ఏదైతే జోగ్రఫీ పేపర్, జోగ్రఫీ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది హ్యూజ్ సిలబస్ ఇచ్చారు మీకు. ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ లోపల జోగ్రఫీ ఆప్షనల్ ఉంటుంది కదా, సివిల్ సర్వీసెస్ లోపల జోగ్రఫీ ఆప్షనల్ లోపల దట్ ఈస్ యున 500 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి జోగ్రఫీ ఆప్షనల్ పేపర్ కి ఎంత సిలబస్ అయితే ఉంటుందో మాక్సిమం ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ కవర్ చేశారు. అదే భయం అన్నమాట. ఓకేనా? సో జోగ్రఫీ ఈజ్ ఎ స్కోరింగ్ కాంపోనెంట్ బట్ ద సిలబస్ ఈజ్ హ్యూజ్, ఆ సిలబస్ ఈజ్ హెవీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, జోగ్రఫీ మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతారు, ఒకవేళ ఇందు లోపల మీరు ఎంత ఎఫర్ట్ పెడితే మీకు మార్క్స్ అంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ కాంపోనెంట్. ఓకే, మరి ఇక్కడ ఎందుకు ఈ నాలుగు పేపర్ల లోపల ఎందుకు ఎక్కువగా స్కోర్ అవుతుంటాయి, ఈ నాలుగు పేపర్స్ లోపల ఎందుకు ఎక్కువగా స్కోర్ అవుతుంటుంది అంటే, ఇది పేపర్ వన్ జనరల్ ఎస్సే. సో పేపర్ వన్ జనరల్ ఎస్సే అనేది జనరల్ ఎస్సేకి కూడా దేర్ ఇస్ నో లిమిట్, లిమిట్ అనేది ఉండదు. బట్ మీరు మాక్సిమం కరెంట్ డైమెన్షన్స్ కనుక కవర్ చేసినట్లయితే, ఒక అనలైటికల్ అప్రోచ్ కనుక మీరు ఇవ్వగలిగినట్లయితే, అంటే విశ్లేషణతో కూడుకున్నటువంటి సమాధానాన్ని కనుక మీరు పేపర్ పైన ప్రెజెంట్ చేసినట్లయితే, సో తప్పనిసరిగా ఇవాల్యుయేటర్ సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఒకటి. రెండవది తెలుసు మీకు, పేపర్ ఫోర్. పేపర్ ఫోర్ ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఇది ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి. మరి ఎకానమీ కూడా అది మనకు సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పి రాయడానికి అవకాశం ఉండదు. సో ఏదైతే ఫిక్స్డ్గా ఉంటుందో దాన్ని మాత్రమే, మనకు అనలైటికల్ ఓరియంటేషన్ కొంచెం తక్కువ. అండ్ ఇందులో ఎన్వైరన్మెంట్ పార్ట్ కూడా ఉంది కాబట్టి పర్యావరణము. సో పర్యావరణం అనేది ప్యూర్గా సైంటిఫిక్ సబ్జెక్ట్, ఈ సైంటిఫిక్ సబ్జెక్ట్ కాబట్టి తప్పనిసరిగా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో ఈ పద్ధతి ప్రకారం గనక మనం ఆన్సర్ గనక ప్రెజెంట్ చేయగలిగినట్లయితే తప్పనిసరిగా విల్ గెట్ గుడ్ మార్క్స్. అండ్ పేపర్ ఫైవ్. సో పేపర్ ఫైవ్ లోపల దేర్ ఆర్ టూ కాంపోనెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మరి సైన్స్ అంటేనే సైంటిఫిక్ అప్రోచ్ తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి, సో తప్పనిసరిగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ కు రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి మీకు మాక్సిమం ఎలా మీకు ఆన్సర్ కనుక ప్రాపర్ గా మీరు ఇవ్వగలిగినట్లయితే, సొల్యూషన్ ప్రాపర్ గా ఇవ్వగలిగినట్లయితే మీకు 10 out of 10 మార్క్స్ మీకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ లోపల 10 మార్కర్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ లోపల మీకు లేవు, గతంలో ఉండేవి. ఇప్పుడు 1 1 మార్క్స్, 2 2 మార్క్స్ వెయిట్ ఇస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు మీకు అడుగుతుంటారు. దెన్ పేపర్ 6, దట్ ఈస్ తెలంగాణ మూమెంట్స్. సో తెలంగాణ మూమెంట్ కూడా ఎందుకు నేను మార్క్స్ హై మార్క్స్ ఈల్డింగ్ ఏరియాగా నేను ట్రీట్ చేస్తున్నాను అంటే, సో ద సిలబస్ ఈస్ వెరీ లెస్, సిలబస్ ఈస్ వెరీ లెస్, చాలా తక్కువ సిలబస్ ఉన్నది. అండ్ రిసోర్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటా, అంటే మార్కెట్ లోపల దొరికేటువంటి పుస్తకాలు ఒక 2 3 పుస్తకాలు కనుక గట్టిగా చదివి ఒక మంచి ఆన్సర్ కనుక మనం తయారు చేసుకోగలిగితే, ఇక్కడ సిలబస్ తక్కువ కాబట్టి సిలబస్ తక్కువ మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి మీకు మాక్సిమం ఈ పేపర్ లోపల మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నాలుగు పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 పేపర్స్ అనేవి మీకు మార్క్స్ ఈల్డింగ్ పేపర్స్ కు సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇవి చదువుతూ వీటిని, ఈ 2 పేపర్స్ ను బ్యాలెన్స్ చేసుకోండి, ఈ 4 పేపర్స్ ను మాక్సిమం ఎఫర్ట్ పెడుతూ కొంత ఇన్నోవేటివ్ గా మీరు ఆన్సర్ ను రిప్రజెంట్ చేస్తూ ఈ 2 పేపర్స్ లోపల ఈ 2 పేపర్స్ ను కూడా వీటితో కోఆర్డినేట్ చేయండి, బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయండి. గాట్ ఇట్? సో దిస్ ఈస్ అబౌట్ యునో ద ఇంట్రొడక్షన్ టు ది గ్రూప్ వన్ మెయిన్ సిలబస్, మెయిన్ 6 పేపర్స్, 6 పేపర్లకు సంబంధించి నా ఓరియంటేషన్. సో ఈజ్ ఇట్ క్లియర్? రెస్పాండ్ మీ. ఈజ్ ఇట్ క్లియర్? రెస్పాండ్ మీ. All
రైట్, ఎస్ఎస్ఆర్ కే చైతన్య. వరల్డ్ జాగ్రఫీ లేదు కదా సార్, వరల్డ్ జాగ్రఫీ అనేది ఒక పర్టికులర్ హెడింగ్ మీకు లేదు, బట్ అక్కడ ఇంటర్నల్ గా మీకు కాంపోనెంట్స్ ఉంటాయి, జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, అలాంటి కాంపోనెంట్స్ మీకు కనబడతా ఉంటాయి. రైట్, సో ఇప్పుడు మనం ఒకసారి మన కాంపోనెంట్ కి వెళ్దాము, దట్ ఈస్ వాట్ యు నో, సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు ఈ 5 కాంపోనెంట్స్ మీకు చెప్పాను. ఒకటి, అసలు సిలబస్ ఏంటి, సో వాట్ ఈస్ యువర్ సిలబస్, దానికి వెయిటేజ్ ఎంత ఇవ్వడం జరిగింది అనేది చూద్దాం. దెన్ ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, దెన్ ఆన్సర్ రైటింగ్ ఏంటి, రిసోర్సెస్ ఎలాంటి పుస్తకాలను కానీ ఎలాంటి రిసోర్సెస్ మనం ఫాలో అవ్వాలి, దెన్ మనం మార్క్ టెస్ట్ లను ఎలా రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 5 డిఫరెంట్ కాంపోనెంట్స్ లోపల, సో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి మనం చూద్దాం, సిలబస్. మీరు ఆల్రెడీ చూసుంటా, ఆల్రెడీ చదువు ఉంటా, ఓకేనా? సో దీన్ని నేను మరీ అంత డీటెయిల్ గా దీని గురించి వెళ్తే దీని మీద నేను ఒక 5-6 గంటలు మాట్లాడగలుగుతా, బట్ మనకు దిస్ ఈస్ ప్యూర్లీ అన్ ఓరియంటేషన్ క్లాస్, ఇది ఒక ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి ఆ తరహాలోనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్, సిలబస్. మరి ఈ సిలబస్ ఏదైతే ఉందో దీని లోపల 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ప్రధానంగా, 2 కాంపోనెంట్స్, ఓకేనా? 2 కాంపోనెంట్స్. ఈ 2 కాంపోనెంట్స్ లోపల ఒకటి మోడర్న్ ట్రెండ్స్, 2 లైఫ్ సైన్సెస్ కు రిలేటెడ్. సో ఇది మోడర్న్ ట్రెండ్స్ ఆర్ రీసెంట్ అడ్వాన్సెస్ అంటాం, ఓకేనా? సో రీసెంట్ అడ్వాన్సెస్ ఆర్ మోడర్న్ ట్రెండ్స్ విత్ రెస్పెక్ట్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ లోపల కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కొంత ట్రెడిషనల్ కాంపోనెంట్ ఆర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులోపల మనకు మాక్సిమం ఇప్పుడు ప్రస్తుతం మన చుట్టూ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి అంశాలు, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అంశాలు ఎక్కువ మొత్తం లోపల మనకు ఫస్ట్ కాంపోనెంట్ లోపల కనబడుతుంటాయి. రెండవ కాంపోనెంట్ కి వచ్చినట్లయితే దట్ ఈస్ వాట్ యు నో, లైఫ్ సైన్సెస్. ఈ లైఫ్ సైన్సెస్ లోపల జనరల్ గా బేసిక్ బయాలజీకి రిలేటెడ్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి మనకు ఈ సెకండ్ కాంపోనెంట్ లోపల కనబడుతుంటాయి. మరి ఈ రెండు కాంపోనెంట్స్, both of these two components are given equal weightage, like you know idi 50 marks weightage deeniki ivadam jarigindi and life sciences ki 50 marks weightage anedi ivadam jarigindi. Okay, ante overall ga meeku ichinatvadi syllabus lo ee particular segment ki ante science and technology ki 100 marks. సో ఇక్కడ మనకు ఈ 2 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 కాంపోనెంట్స్ కు సంబంధించి ఈ 2 కాంపోనెంట్స్, ఈచ్ కాంపోనెంట్ ఇస్ గివెన్ 50 మార్క్స్ వెయిటేజ్. సో కాబట్టి మొత్తం మనకు వెయిటేజ్ ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్నప్పుడు 100 మార్క్స్, ఓకేనా? 100 మార్కులు. అయితే గతం లోపల మనకు యాక్చువల్ గా 150 మార్క్స్ వెయిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వబడింది. సో ఈ 2 కాంపోనెంట్స్ తో పాటు దెర్ ఇస్ అనదర్ కాంపోనెంట్ కాల్డ్ ఎన్వైరన్మెంట్స్, పర్యావరణం. సో ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, పర్యావరణము మరియు జీవ వైవిధ్యం ఏదైతే ఉందో, సో అది కూడా ఇందులో భాగంగా ఉండేది. వాస్తవానికి అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాన్ని తీసుకెళ్లి ఎకానమీ పార్ట్ లో పెట్టారు, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ దీన్ని చదివేటప్పుడు మీరు సైమల్టేనియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు సైమల్టేనియస్ గా ఎన్వైరన్మెంట్ పార్ట్ కూడా ఎకానమీ యాంగిల్ లోపల, కొంత ఎకానమీ యాంగిల్ లోపల చదివే ప్రయత్నం చేయండి. రైట్, దెన్ మరి ఎలాంటి సిలబస్ ఎలా ఇవ్వడం జరిగింది అన్నప్పుడు మనకు ఈ 2 కాంపోనెంట్స్, ఒకసారి బ్రీఫ్ గా మనం ఈ 2 కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. రైట్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యు నో ఫస్ట్ కాంపోనెంట్. సో పేపర్ 5 లోపల ఉన్నటువంటి ఫస్ట్ కాంపోనెంట్ దట్ ఈస్ ఇది, ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ద హెడింగ్. ఇందులో 5 ఇచ్చారు చూడండి, 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ యూనిట్, ప్రతి యూనిట్ నుంచి మనకు 10 మార్కుల వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఈచ్ యూనిట్ ఈస్ గివెన్ 10 మార్క్స్ వెయిటేజ్. కాబట్టి 5 యూనిట్స్ కాబట్టి మొత్తం మనకు 5 ఇంటూ 10 50 మార్క్స్ అన్నమాట.
యాభై మార్కులు. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్ చూసినట్లయితే క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది హెడింగ్. క్లాసికల్ అంటే అర్థం ఏంటి, సాంప్రదాయబద్ధమైనటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. రెండవది ఏంటి, ఎమర్జింగ్ ఏరియాస్. ఎమర్జింగ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అత్యద్భుతంగా ఆవిర్భవిస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు లేదా ఏరియాస్ ఏమున్నాయి, లైక్ యునో నానో టెక్నాలజీ, రోబోటిక్స్ ఏదైతే ఉందో, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా. సో ఇలాంటి డెవలప్డ్ డెవలపింగ్ ఏరియాస్ ఆర్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో ఇది మనకు ఈ ఫస్ట్ యూనిట్ కు సంబంధించినటువంటి అంశం. సో దీన్ని మళ్ళీ నేను డీటెయిల్ గా వెళ్ళట్లేదు, జస్ట్ చూ. వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్. సో దీస్ ఆర్ ద సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ యూనిట్ 1. సో నేను మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ మీద డీటెయిల్ గా నేను డిస్కషన్ మళ్ళీ ఇంకొక క్లాస్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ సెషన్ లో మట్టుకు జస్ట్ బ్రీఫ్ గా ఓవర్ వ్యూ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. నంబర్ 2, రెండవది ఏంటి, నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క జాతీయ విధానం ఏంటి, అసలు భారతదేశం ఏమనుకుంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఎలాంటి డెవలప్మెంట్స్ ను, ఎలాంటి సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేసే దిశగా భారతదేశం ప్రణాళిక చేస్తుంది అనేది నేషనల్ పాలసీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో చేంజెస్ ఇన్ పాలసీ ఫ్రమ్ టైమ్ టు టైమ్, టెక్నాలజీ మిషన్స్, ICT, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. సో దీస్ ఆర్ ద సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ యూనిట్ 2. అండ్ కమ్ టు యూనిట్ 3, మూడవ యూనిట్ కు వచ్చినట్లయితే మీకు స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. అంటే ఇది ఎక్స్క్లూసివ్ గా ఈ యూనిట్ ఏదైతే ఉందో అది అంతరిక్ష విజ్ఞానం, సో స్పేస్ సైన్స్ కు రిలేటెడ్ గా ఉంది. కాబట్టి ఇందు లోపల స్పేస్ ప్రోగ్రామ్, భారతదేశంలో స్పేస్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, దాని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్స్ ఏ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండస్ట్రియల్, పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి పరంగా, అండ్ ఇన్సాట్, ఇండియన్ నేషనల్ సాటిలైట్ సిస్టమ్, దట్ ఈస్ IRS, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ సిస్టమ్, ఎడ్యుసాట్, ఎడ్యుసాట్ మీన్స్ యు నో ఎడ్యుకేషనల్ సాటిలైట్, అండ్ చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో ఈ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఈస్, ఈ వర్డ్ ఒకటి చిన్నగా ఉంది ఒక లైన్, బట్ దిస్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ లైన్. ఎందుకంటే చంద్రయాన్ 1 తర్వాత చంద్రయాన్ 2 వచ్చింది, చంద్రయాన్ 3 వచ్చింది, మంగళ్యాన్ 1 వచ్చింది, మంగళ్యాన్ 2 రాబోతుంది, గగన్యాన్ రాబోతుంది, సో ఇలా శుక్రయాన్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, చాలా రకాల ఫ్యూచర్ డెవలప్మెంట్స్ జరిగాయి ఆఫ్టర్ చంద్రయాన్ 1. కాబట్టి ఇది ఫ్యూచర్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఎక్స్టెండెడ్ ఏరియాగా మనం ట్రీట్ చేయవచ్చు. దెన్ నెంబర్ 4, అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సేమ్, మళ్ళీ స్పేస్ సైన్స్ కి సంబంధించిన మరొక చాప్టర్, ఇండియా విత్ రెఫరెన్స్ టు ఎడ్యుకేషన్. ఇంతకుముందు ఏమన్నాం, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇక్కడ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అగైన్. క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సైక్లోన్, సునామీ, నేచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ నుంచి ఈ సెగ్మెంట్, అంటే హాఫ్ ఆఫ్ ద సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది డిజాస్టర్స్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్. ఓకే, అండ్ నెంబర్ 5, ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరులకు సంబంధించినటువంటి చాప్టర్ 5వది. ఇందు లోపల రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, పునరుత్పాదక, పునరుత్పాదకం కానటువంటి ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో, సో వాటి యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పైన మనకు ఈ యూనిట్ అనేది ఉంటుంది. సో దీని లోపల చూడండి, ఎనర్జీ డిమాండ్స్, ఇండియన్ ఎనర్జీ సినారియో, హైడ్రల్, థర్మల్, న్యూక్లియర్, ఇంపార్టెన్స్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ లైక్ సోలార్, విండ్, స్మాల్, మినీ, మైక్రో హైడ్రల్, బయోమాస్, వేస్ట్ బేస్డ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఎనర్జీ. దెన్ ఎనర్జీ సెక్యూరిటీ, అంటే శక్తి లేదా ఇంధన భద్రత, రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎనర్జీ సెక్యూరిటీ. సో బయోఫ్యూల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్, జీవ ఇంధనాలు ఉంటాయి కదా, బయోడీజిల్ అండ్ బయో ఇథనాల్, సో వాటికి సంబంధించినటువంటి కాంపోనెంట్ కూడా
ఈ యూనిట్ లోపల ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇలా మీకు 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్ ఈస్ గివెన్ 10 మార్క్స్ వెయిటేజ్. కాబట్టి మొత్తం 5 చాప్టర్స్ ఆర్ 5 యూనిట్స్ యూ కెన్ సే. అందులోపల ప్రతి చాప్టర్ కి ఆర్ యూనిట్ కి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి మొత్తం మనకు 50 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా కొంత మాక్సిమం రీసెంట్ డైనమిక్స్ ఏదైతే ఉందో, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడుకున్నటువంటి కాంపోనెంట్ అన్నమాట. గాట్ ఇట్? దెన్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూసినప్పుడు ఇది ప్యూర్ గా మనకు లైఫ్ సైన్సెస్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి అంశం. లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ బేస్ గా ఉండేటువంటి అంశం అన్నమాట. సో ఏముంది చూడండి, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ఇది హెడింగ్ అన్నమాట. హెడింగ్ ను పక్కన పెట్టండి. సో ఇక్కడ కూడా మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ ఇస్ గివెన్ 10 మార్క్స్ వెయిటేజ్, సేమ్ లైక్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ కాంపోనెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ ఆర్ చాప్టర్ చూస్తే క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో పంటల విజ్ఞానం అనేది దీని పేరు. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల లక్షణాలు, క్రాప్ ప్లాంట్స్ ఏంటి, ఫారెస్ట్ స్పీషీస్ ఏంటి, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఏంటి, యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఏంటి, అండ్ యుటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్, అలాంటి ప్లాంట్స్ వల్ల మానవునికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇది సింపుల్ బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. దెన్ నెంబర్ 2, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్. అంటే ఇది ఎక్స్క్లూజివ్ గా బయోటెక్నాలజీకి రిలేటెడ్ గా ఉండేటటువంటి యూనిట్ అన్నమాట. సో దీనిలో బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం లోపల జీవ సాంకేతిక శాస్త్రం యొక్క పాత్ర ఇలా ఉంటుంది. దానిలో బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయోఫ్యూల్స్, టిష్యూ కల్చర్, క్లోనింగ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ ఎన్వైరన్మెంట్ అంటే అగ్రికల్చర్ తో పాటు ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణం లోపల కూడా బయోటెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అనేది. సో ఇందులో బయోటెక్నాలజీ ఇన్ ఎన్వైరన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అంటే ఎన్వైరన్మెంట్ ను క్లీన్ చేయడం లోపల, పరిశుభ్రం చేయడం లోపల బయోటెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అనేది. దెన్ నంబర్ 3 ఈస్ ఫుడ్ బయోటెక్నాలజీ అంటే ఆహార జీవ సాంకేతిక శాస్త్రం. సో ఈ మధ్య కాలం లోపల తెలంగాణ లోపల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ లోపల ఉన్నటువంటి మాక్సిమం రెస్టారెంట్స్ పైన, మాక్సిమం ఫుడ్ కోర్ట్స్ పైన, సో ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు విపరీతంగా సో కంటిన్యూస్ గా రేట్స్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది న్యూస్ లో ఉంది కాబట్టి దీనిపైన మనకు డిఫరెంట్ డైమెన్షన్ లోపల క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనకు సేంద్రీయ వ్యవసాయం అని చెప్పేసి అంటాం. అంటే నేలకు, నీటికి, గాలికి ఎలాంటి కలుషితం లేకుండా చేసే వ్యవసాయమే ఏంటి అంటే సేంద్రీయ వ్యవసాయం. కాబట్టి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఫార్మ్ మెకనైజేషన్ అంటే పంటలకు సంబంధించిన యాంత్రీకరణ ఎలా ఉంటుంది. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్, డీఫ్లోరిడేషన్ అండ్ అదర్ టెక్నిక్స్. సో ఇది మనకు 3rd చాప్టర్ లో ఉంది. దెన్ 4th చాప్టర్ లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, దిస్ ఈస్ ప్యూర్లీ పాథాలజీ అంటే వ్యాధులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయి లోపల, అంటే బ్యాక్టీరియా వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి, వైరస్ల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి, ప్రోటోజువా జీవుల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి, అదే విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ 4 కాంపోనెంట్స్ పైన మనకు ఈ యూనిట్ అనేది ఉంటుంది. సో ఇందులో ఇచ్చినటువంటి అన్ని కూడా అవే సెగ్మెంట్స్ గా ఉంటాయి. దెన్ మరి వ్యాధి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్ వెళ్తాము. వ్యాధి రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటాం. సో జాగ్రత్తల్లో భాగంగా కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ మన బాడీ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కెమికల్స్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ వ్యాక్సిన్స్, టీకాలు. సో కాబట్టి ఈ టీకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టీకాల్లో రకాలు ఇలా ఉంటాయి, ఇమ్యూనిటీ, ఓకేనా, సో ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకత గురించినటువంటి పరిచయం. దెన్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అంటే సాంప్రదాయ పద్ధతుల లోపల టీకాలను మనం ఏ విధంగా తయారు చేస్తాం, దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఒకటి డిపిటి టీకాను ఎలా తయారు చేస్తామో, రెబీస్ టీకాను ఎలా తయారు చేస్తాం. సాంప్రదాయ పద్ధతులతో పాటు
మోడర్న్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కూడా ఇచ్చారు. ఇందు లోపల హెప్ బి వ్యాక్సిన్, దట్ ఈస్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారీని ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇలా మీకు ఈ రెండు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ అబౌట్ యు నో సిలబస్, ఇవి మీకు సిలబస్ ను డిపిక్ట్ చేసేటువంటి అంశాలు అన్నమాట. మరి ఇక్కడ ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, సిలబస్ అనేటువంటి కాంపోనెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఈ సిలబస్ అనేటువంటి కాంపోనెంట్ ఇలా ఉంది. మరి ఇందులో సెకండ్ కాంపోనెంట్ ఏంటి? కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ పైన ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల స్ట్రాంగ్ గా మీరు ఈ కాన్సెప్ట్స్ పైన, అంటే కొన్ని రకాల కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ టర్మినాలజీ ఏదైతే ఉందో, ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిపైన మీకు ఎంత అవగాహన ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంచ్ వెహికల్ ఉంది, లాంచ్ వెహికల్ అంటే వాహక నౌక అని చెప్పేసి అంటాం. దీన్నే ఇంకొక భాషలో సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి ఏమంటాం అంటే రాకెట్ అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటాం. మరి అసలు రాకెట్ అంటే అర్థం ఏంటి? రైట్స్. అదే విధంగా ఫ్యూల్, సో ఫ్యూల్ ఇంధనం అని చెప్పేసి అంటాం. అంటే రాకెట్స్ లోపల మనం దేన్ని ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి స్టేజ్, అంటే రాకెట్ లోపల ఒక దశ ఉందా, రెండు దశలు ఉన్నాయా, అది రకరకాల రాకెట్స్ ఉంటాయి మనకు, మూడు దశలు ఉన్నాయా, నాలుగు దశలు ఉన్నా, సో ఆ స్టేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏ స్టేజ్ లోపల దేన్ని మనం నింపడం జరుగుతుంది, ఏ ఫ్యూల్ ను మనం ఫిల్ చేయడం జరుగుతుంది, వెదర్ ఇట్ ఇస్ సాలిడ్ ఫ్యూల్ ఆర్ లిక్విడ్ ఫ్యూల్, ఘన ఇంధనమా ద్రవ ఇంధనమా. మరి ఘన ఇంధనం అయితే దాని పేరేంటి, ద్రవ ఇంధనం అయితే దాని పేరేంటి, అండ్ ఆక్సిడైజర్, ఇంధనం బర్న్ కావడానికి, ఇంధనం మండడానికి తోడ్పడేటువంటి ఆక్సిడైజర్ మనకు అవసరం. మరి ఏ స్టేజ్ లోపల ఏ ఇంధనాన్ని ఎలాంటి ఆక్సిడైజర్ మండించడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ పేలోడ్ అంటే ఏంటి, దెన్ వార్ హెడ్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, ఇలా అంటే ఇలా చాలా రకాల, జస్ట్ నేను ఇక్కడ ఒక నాలుగైదు అంశాలను మీరు పాయింట్అవుట్ చేస్తాను, చాలా రకాల బేసిక్ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఈ బేసిక్ టర్మినాలజీ పైన మనకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అనేది అవసరం. అంటే ప్రతి చాప్టర్ మీకు మొత్తం రెండు కాంపోనెంట్స్ లోపల ఓవరాల్ గా 10 చాప్టర్స్ ఇచ్చాడు కదా, 10 చాప్టర్స్, ఈ 10 చాప్టర్స్ లో ఉన్నటువంటి ఈ బేసిక్ టర్మినాలజీ ఏదైతే ఉందో ఆ బేసిక్ టర్మినాలజీ పైన మీకు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన విశ్లేషణ అనేది ఉండాలి. ఏ పదాన్ని ఏ సందర్భం లోపల ఉపయోగించాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అ సైంటిఫిక్ పేపర్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సైంటిఫిక్ అప్రోచ్ తో కూడుకున్నటువంటి పేపర్ కాబట్టి మీకు మాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలా ఈ టర్మినాలజీ పైన, ఈ కాన్సెప్ట్స్ పైన మీరు పర్ఫెక్ట్ అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గాట్ ఇట్? మరి ఇక్కడ మీరు మాక్సిమం 360 డైమెన్షన్ ఏదైతే ఉందో, సో 360 డైమెన్షన్ లోపల ఈ వర్కౌట్ చేయాలి ప్రతి కాన్సెప్ట్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 360 డైమెన్షన్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ వన్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్, లైక్ 3D ప్రింటింగ్ ఉందనుకుందాం, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఓకేనా? సో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే 3D ప్రింటింగ్, 3D డైమెన్షనల్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం ఎక్కువగా న్యూస్ లోపల ఉన్నటువంటి ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నమాట. నేను దాని గురించి నేను టచ్ చేయట్లేదు, జస్ట్ డైమెన్షన్ చెప్తున్నా, ఎలా ఇన్ఫర్మేషన్ ను మనం గ్యాదర్ చేసుకోవాలి అనేది, ఓకేనా? లైక్ ఇప్పుడు 3D ప్రింటింగ్ అంటే ఏంటి, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ బేసిక్ ఇంట్రొడక్షన్, ఓకేనా? అంటే 3D ప్రింటింగ్ అంటే ఏంటి, అసలు 3D ప్రింటింగ్ కు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఏముంటాయి అనే దానిపైన వర్కౌట్ చేయాలి. దెన్ మరి 3D ప్రింటింగ్ లోపల ఎలాంటి స్టేజెస్ ఉంటారు, అంటే దశలు, ఎన్ని దశల లోపల ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేసి ఒక వస్తువును తయారు చేస్తాము అనేది ఒకటి. మరి 3D ప్రింటింగ్ కు సంబంధించినటువంటి బెనిఫిట్స్, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మరి 3D ప్రింటింగ్ కు సంబంధించినటువంటి అప్లికేషన్స్, అంటే ఎలాంటి అనువర్తనాలు ఉంటాయి, మరి 3D ప్రింటింగ్ కు సంబంధించినటువంటి ఛాలెంజెస్ అంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయి, ఎందుకంటే అప్లికేషన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక సవాలు అనేది ఉంటుంది.
మరి ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి వే ఫార్వర్డ్, మరి ఎలాంటి సొల్యూషన్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి, అదేవిధంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇండియాలో ఎలా ఉంది. సో ఇండియన్ కాంటెక్స్ట్, సో ఇండియన్ కాంటెక్స్ట్ లోపల ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి. గాట్ ఇట్? సో ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వీటి ఈ డైమెన్షన్ లోపల ఒక పర్టికులర్ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ గనక చేసుకోగలిగితే, ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఓకేనా? అంటే కాన్సెప్చువల్ క్లారిటీ, కాన్సెప్ట్స్ ఎలా బిల్డ్ అవుతాయి అన్నప్పుడు ఒక ప్రాసెస్, ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో గనక మనం సబ్జెక్ట్ ను గనక చదివితే తప్పనిసరిగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ డైమెన్షన్ లోపల మీకు ప్రతి కాంపోనెంట్, ఈ డైమెన్షన్ లోపల మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ పైన ఈ డైమెన్షన్ లోపల, నానో టెక్నాలజీ పైన ఈ డైమెన్షన్ లోపల, స్పేస్ సైన్స్ పైన ఈ డైమెన్షన్ లోపల, సో ప్రతి కాన్సెప్ట్ పైన ఈ డైమెన్షన్ లోపల మీరు వర్కౌట్ గనక చేయగలిగితే మీరు రేపు ఏ ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ ను ఈజీగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్ గా మనకు సెకండ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ కాన్సెప్ట్స్ కు సంబంధించి. దెన్ కమ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్. మరి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంశం. మరి ఈ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మాక్సిమం ఇప్పటి నుంచి ఒక ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ప్రతిరోజు ఒక ఆన్సర్, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఆన్సర్, ఎకానమీ ఒక ఆన్సర్, హిస్టరీ ఒక ఆన్సర్, మూమెంట్ ఒక ఆన్సర్, ఇలా అంటే మాక్సిమం ప్రతి పేపర్ నుంచి ఒక ఆన్సర్ ప్రాక్టీస్ చేసే పరిస్థితిని మీరు తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు గ్రూప్ వన్ మెయిన్స్ లోపల ఏం జరుగుతూ ఉంటుంది అంటే, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 150 మార్క్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క పేపర్ లో, 150 మార్క్స్ యావరేజ్ గా మనం ఎన్ని ప్రశ్నలకు రాయాల్సి ఉంటుంది సమాధానం అన్నప్పుడు 15 క్వశ్చన్స్, 15 ప్రశ్నలు, ఓకేనా? సో 15 ప్రశ్నల లోపల ఒకవేళ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ గనక చేయకపోతే, సబ్జెక్ట్ పైన మీకు అపారమైనటువంటి జ్ఞానం ఉంది, సబ్జెక్ట్ లో మీరు గంటల తరబడి మాట్లాడేటువంటి ఎబిలిటీ మీకు ఉంది, బట్ మీరు రాయాలి, ఏంటి ఆన్సర్ రాయాలి, అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది అన్నప్పుడు, చేస్తే మీకు టైం విలువ తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ పైన మీకు పర్ఫెక్ట్ అవగాహన అనేది వస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, టైప్ ఆఫ్ ఆన్సర్ అంటే ఎలాంటి ప్రశ్నకు ఎలాంటి ఆన్సర్ ను రాస్తే మంచి మార్క్స్ రావడం జరుగుతుంది అనేది తెలుస్తుంది మీకు. సో మీకు 15 out of 15 అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి 15 out of 15 కనుక అటెంప్ట్ చేయగలిగితే మాక్సిమం మీకు యావరేజ్ గా ఒక ప్రశ్నకు 5 మార్కులు వేసుకున్నా 15 into 15 75 మినిమం వస్తుంట, మినిమం. ఒకవేళ మీకు 7 or 8 కనుక ఫిచ్ అయ్యా అనుకోండి మార్క్స్, సో 7 మార్క్స్ ఫిచ్ అవుతే, లేదా 8 మార్క్స్ కనుక ఫిచ్ అయినాయి అంటే మీకు మాక్సిమం స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంది. గాట్ ఇట్? ఒకవేళ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు టైం మేనేజ్మెంట్ పైన అవగాహన ఉండదు. అంటే ఏమవుతుంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, మీకు మంచి ఆన్సర్ మీ దగ్గర ఉంది, ఈ ఫస్ట్ క్వశ్చన్ కి మీరు మంచిగా బాగా రాయాలి అని చెప్పేసి చాలా, అంటే మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకు జనరల్ గా, సో ఎవ్రీ క్వశ్చన్ మీకు ఎంత టైం ఇవ్వబడుతుంది అంటే 12 మినిట్స్, ఈచ్ క్వశ్చన్ ఈస్ గివెన్ 12 మినిట్స్ ఆఫ్ టైం, అంటే యావరేజ్ గా టైం, ఓకేనా? మరి 12 నిమిషాల లోపల మీరు 1 నిమిషం లేదా 2 నిమిషాలు మీరు బ్రెయిన్ స్టార్మ్ గనక చేసి, అంటే ఈ ప్రశ్న చూడగానే ఇమీడియట్ గా మీరు ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయొద్దు, ఆ ప్రశ్నను ఫస్ట్ మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఇక్కడ అర్థమైంది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్ చూడగానే అక్కడ విశ్లేషించండి అన్నాడా, వ్యాఖ్యానించండి అన్నాడా, వివరించండి అన్నాడా, ఏమన్నాడు అనే దాన్ని పరిగణలోపలికి తీసుకోకుండా, అసలు సవాళ్ళు అడిగాడా,
ప్రయోజనాలు అడిగాడా ఏం అడిగాడు అని చెప్పేసి పాయింట్ ని కన్సిడర్ చేయకుండా రోబోటిక్స్ కనబడుతుంది, రోబోటిక్స్ పైన ఇక రాస్తూనే ఉంటా, లేదా నానో టెక్నాలజీ కనబడుతుంది, నానో టెక్నాలజీ పైన రాస్తూనే ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ ఆఫ్ నానో టెక్నాలజీ అన్నాడు. నానో టెక్నాలజీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది అగ్రికల్చర్ అన్నాడు అనుకోండి, ఆర్ ఇండస్ట్రీ అన్నాడు అనుకోండి, ఇండస్ట్రీ. అప్పుడు మీరు ఆన్సర్ ఎలా రాస్తారు? రోల్ ఆఫ్ నానో టెక్నాలజీ, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. రోల్ ఆఫ్ నానో టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే నానో టెక్నాలజీని మీరు డిఫైన్ చేయాలి, అండ్ నానో టెక్నాలజీకి రోల్ ఏ రంగాల లోపల ఏ విధంగా ఉంది అని చెప్పేసి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు మీకు విత్ స్పెషల్ రిఫరెన్స్ దేనిగాడు, అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ ను ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. అంటే రోల్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అన్నప్పుడు నానో టెక్నాలజీ యొక్క డెఫినేషన్ కు మీకు ఒక మార్క్ ఇవ్వబడుతుంది. రోల్ అన్నాడు కాబట్టి నానో టెక్నాలజీ యొక్క రోల్ వివిధ రకాల సెగ్మెంట్స్ లోపల, ఇండస్ట్రీ లోపల ఎలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోపల ఎలా ఉంటుంది, డిఫెన్స్ సెక్టార్ లోపల ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్ గా ఇతర రంగాలను కూడా మీరు పాయింట్అవుట్ చేయాలి. దానికి ఒక మార్క్ ఉంటుంది. 2 మార్క్స్ తీసేస్తే అగ్రికల్చర్ ను స్పెషల్ గా అడిగాడు కాబట్టి 8 మార్క్స్ వెయిటేజ్ షుడ్ బి గివెన్ టు ది అగ్రికల్చర్ సెక్టర్. కాబట్టి ఇలా అంటే మీరు ఓన్లీ అగ్రికల్చర్ అడిగారని చెప్పేసి మీరు హెడింగ్ నానో అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో నానో టెక్నాలజీకి పాత్ర అని చెప్పేసి కంప్లీట్ గా అగ్రికల్చర్ ని మీరు రాసుకుంటూ వెళ్ళారనుకోండి, దట్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆన్సర్. ఫస్ట్ మీరు నానో టెక్నాలజీని డిఫైన్ చేయండి, ఇతర రంగాల లోపల ఎలా ఉంది నానో టెక్నాలజీ అనేది ఒక పారాగ్రాఫ్ ఇవ్వండి, లేదా 2-3 పాయింట్స్ రాయండి, రాసి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, అగ్రికల్చర్ ను డీటెయిల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రోల్ ఆఫ్ నానో టెక్నాలజీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్ అన్నాడు అనుకోండి, ఓన్లీ అగ్రికల్చర్ నే మీరు కంప్లీట్ గా మీరు ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కేవలం అగ్రికల్చర్ ని రాశారనుకోండి, అప్పుడు మీకు 8 మార్క్స్ కి గాను ఒక 6 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మీ ఆన్సర్ నానో టెక్నాలజీ యొక్క డెఫినేషన్ ఇచ్చి ఇతర రంగాల లోపల నానో టెక్నాలజీ ఎలా ఉంది అని చెప్పేసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, మరీ డీటెయిల్ గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు మీరు డీటెయిల్ గా అగ్రికల్చర్ ని కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది స్ట్రక్చర్, ఆ ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ బాగా ఉంటుంది. మీ పేపర్ ను ఇవాల్యుయేట్ చేయడం ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తారో వాళ్ళు ఇంప్రెస్ కావడానికి అవకాశం ఉంది, గుడ్ ఇంప్రెషన్ మీరు ఇవ్వగలుగుతారు, అప్పుడు మీకు 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మన టైం ను మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది, ఓకేనా? సో కాబట్టి ఇలా మీకు ఏ క్వశ్చన్ కి ఎంత రాయాలి, ఏ క్వశ్చన్ కి ఎంత టైం ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ రైటింగ్ ప్రాక్టీస్ కనుక చేయకపోతే మన చేయి కంప్లీట్ గా లాగే, మన మజిల్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం లాగి పడేస్తా ఉంటాయి, మీరు మాక్సిమం 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయగలిగే పరిస్థితి ఉంటుంది. 10 or 11 out of 15 questions. చూడండి, మీరు 10 ప్రశ్నలకే ఆన్సర్ రాశారనుకోండి, అంటే రాయాల్సినవి 15 ప్రశ్నలు, మీరు రాసింది 10 ప్రశ్నలే, అంటే 10 × 10 ఎంత, 100 మార్కులకు మాత్రమే మీరు ఆన్సర్స్ రాశారు. ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు 15 మార్కులకు 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తే ఒక 3, 4, 5 మార్కులు, 6 మార్కులు వస్తాయి కదా. మొత్తమే అటెంప్ట్ చేయకుండా వదిలిపెట్టారనుకోండి, జీరో కదా. కాబట్టి అంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. గాట్ ఇట్? సో ఇది మీరు ఈ ఆన్సర్ రైటింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్, మీరు ఎగ్జామ్ లోపల సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్ 2 ఇస్తారు కదా, మీకు క్వశ్చన్ ఏ క్వశ్చన్ బి అనేది 2 ఇస్తారు కదా, ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ లోపల ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఎక్స్ ఆర్ వై ఇస్తాం, ఈ రెండింటి లోపల మీరు ఏదైనా ఒక దాన్ని చూజ్ చేసుకోవాలి ఆన్సర్ రాయాలి, ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటి లోపల మీరు ఏ క్వశ్చన్ కి ఎలాంటి ఆన్సర్ ను మీరు ప్రెజెంట్ చేయగలుగుతారు అనేదే బ్రెయిన్ స్టామింగ్ ఫర్ 2 మినిట్స్, 2 నిమిషాలు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా, ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా అనే దానిపైన మీరు వర్కౌట్ చేయాలి. ఏ క్వశ్చన్ ను మనం సైంటిఫిక్ గా ఆన్సర్ ఇవ్వచ్చు అనేది మీరు చూసుకోవాలి.
రైట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏ క్వశ్చన్ కి మనం ఇచ్చినటువంటి స్పేస్ లోపల ఫ్లో చార్ట్స్, ఒకవేళ ఫ్లో చార్ట్ వేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ క్వశ్చన్ కి ఫ్లో చార్ట్ వేయడానికి అవకాశం ఉందనుకోండి, సో చూస్ దిస్ క్వశ్చన్. లేదు మైండ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేయొచ్చు అన్నప్పుడు, దెన్ పాయింటర్స్ పాయింట్ వైజ్ గా, పాయింటర్స్ పాయింట్ వైజ్ గా రాయడానికి అవకాశం ఉంది ఈ ప్రశ్నకు అన్నప్పుడు యు గో ఫర్ దట్ క్వశ్చన్. అండ్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్, డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్స్ తో మనం ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ ప్రశ్నకు అన్నప్పుడు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. రైట్, సో ఇలాంటి అవకాశం ఏ ప్రశ్నలకు అయితే ఉంటుందో అలాంటి ప్రశ్నలకు మీరు ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చి అలాంటి ప్రశ్నల్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ రాయండి. గాట్ ఇట్? సో ఇది మరి థర్డ్ కాంపోనెంట్. సో దిస్ ఈస్ వాట్ ద థర్డ్ కాంపోనెంట్. దెన్ కమ్ టు ద ఫోర్త్ కాంపోనెంట్, రిసోర్సెస్. మరి ఎలాంటి రిసోర్సెస్ మనం ఎక్కువగా పాయింట్ కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ రిసోర్సెస్ కు సంబంధించి గుర్తుపెట్టుకోండి, రిసోర్సెస్ పైన మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్యూర్ డైనమిక్. మరి రిసోర్సెస్ కు సంబంధించి మనకు మేజర్ గా యునో రిలేటెడ్ వెబ్సైట్స్, ఓకేనా, రిలేటెడ్ వెబ్సైట్స్. లైక్ ఇప్పుడు స్పేస్ సైన్స్ ఉంది అనుకోండి, సో స్పేస్ సైన్స్ అప్పుడు మీరు తప్పనిసరిగా ఇస్రో వెబ్సైట్ ను చూడాలి. లేదు ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన కాంపోనెంట్ ఉంది అనుకోండి, అప్పుడు మెయిటీ, సో మెయిటీని చూడాలి. మెయిటీ అంటే అర్థం ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇలా అంటే రిలేటెడ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం సర్చ్ చేస్తూ ఉండాలి. దెన్ విజన్ ఐఏఎస్, సో విజన్ ఐఏఎస్ కు సంబంధించినటువంటి మటీరియల్, సో ఇది మెయిన్స్ 365 అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా. సో మెయిన్స్ 365 కి సంబంధించినటువంటి రిసోర్సెస్ మీకు విజన్ ఐఏఎస్ వారికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో, విజన్ ఐఏఎస్ అనేది ఒకటి ఇన్స్టిట్యూట్, సో ఈ ఇన్స్టిట్యూట్ లోపల మెయిన్స్ 365 అని చెప్పేసి మటీరియల్ రిసోర్స్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ క్వశ్చన్స్. అండ్ నంబర్ 3, మూడవది తెలుగు అకాడమీ, ఓకేనా. సో తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు, మరి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు 100% మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, ఆ ఓరియంటేషన్ కూడా ఇవ్వవు వాస్తవానికి, బట్ మనకు ఒక రిసోర్స్ గా ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ ఏదైతే ఉందో వీటిని కూడా మీరు దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెంబర్ 4, టాటా మెగ్రాహిల్, ఓకేనా. సో టాటా మెగ్రాహిల్ కు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే పుస్తకం ఉందో, సో దాన్ని కూడా మీరు మీతో పాటు రెఫరెన్స్ పుస్తకంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఓకే. సో ఇలా మీకు కొన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి, సో అయినా కూడా ఇవి 100% కాదు. మీకు విజన్ ఐఏఎస్ అండ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకోండి. తెలుగు అకాడమీ ఈ మూడింటిని పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ కనుక చేసుకోగలిగితే ఈ మూడింటితో పాటు నంబర్ 5, మ్యాగజైన్స్ అండ్ పేపర్స్. సో పేపర్స్ డైలీ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, లైక్ ది హిందూ న్యూస్ పేపర్ లోపల వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్, మీకు జనరల్ గా థర్స్డే, ఎవ్రీ థర్స్డే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆర్టికల్స్ వస్తాయి, ఎందులో ది హిందూ లోపల. అండ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే పిఐపి, సో పిఐపి, సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ లోపల ఎవ్రీ డే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మిగతా సబ్జెక్ట్స్ కూడా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ పబ్లిష్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పిఐబి లోపల పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో పిఐబి ది హిందూలో వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ ఆన్ థర్స్డే రోజు, అదేవిధంగా తెలుగు అకాడమీ, విజన్ ఐఎస్ వారికి సంబంధించినటువంటి మెయిన్స్ 365 and related official websites. Got it? Then chivariga meeru tappani sariga chaduvanta ayin tarvata ante mottam oka sari mottam syllabus anta cover chesin tarvata chadivina tarvata meeku tappani sariga meer mock test lnu attend cheyali. Ante mock test lnu appear cheyadam valla em avutundi, time management telustundi.
ఏ క్వశ్చన్కి ఎంతవరకు ఆన్సర్ రాయాలి అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇవే మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నా, ఎక్కడ తప్పిదాలు జరిగితే మనకు మార్క్స్ తగ్గుతున్నాయి, పేపర్ను ఇవాల్యుయేటర్స్ ఏ విధంగా ఇవాల్యుయేట్ చేస్తున్నారు, ఎక్కడ అంటే డెఫినేషన్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, పాయింట్ వైజ్గా రాస్తే ఎంత ఎంత ఎలా మార్క్స్ వస్తున్నాయి, మైండ్ మ్యాప్స్ రూపం లోపల రాస్తే ఏ విధంగా మార్క్స్ వస్తున్నాయి, పారాగ్రాఫ్ రిప్రజెంటేషన్ చేస్తే ఎలా వస్తున్నాయి. ఓకేనా? సో దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ఆన్సర్. ఏ ప్రశ్నకు కూడా ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదు. మీకు అంటే మెయిన్స్ అనగానే అందరు కూడా పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ అనుకుంటుంటారు, కానీ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ఆన్సర్. మీకు ఆ క్వశ్చన్, ఆ పర్టికులర్ క్వశ్చన్ పారాగ్రాఫ్ ను డిమాండ్ కనుక చేస్తే పారాగ్రాఫ్ వైజ్ ఆన్సర్ రాయండి. ఆ పర్టికులర్ క్వశ్చన్ కి పాయింటర్స్ కనుక రాస్తే బాగుంటుంది అన్నప్పుడు యూ కెన్ గో విత్ పాయింటర్స్. ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఫ్లో చార్ట్ వేస్తే బాగుంటుంది అన్నప్పుడు యూ కెన్ గో విత్ ఫ్లో చార్ట్. కానీ ఇది పారాగ్రాఫే రాయాలి అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. ఏది కూడా ఫిక్స్డ్ గా ఉండదు. మీకు ఏది ఆ పర్టికులర్ ఆన్సర్ కి ఎలా వెళ్తే మీకు మంచిగా మీరు బాగా రాయగలుగుతారు, బాగా స్కోర్ చేయగలుగుతారు అన్నప్పుడు యూ కెన్ గో విత్ యువర్ ఓన్ డిసిషన్, ఓన్ కంటెంట్. గాట్ ఇట్? సో ఇది మరి మనకు ఈ 5 కాంపోనెంట్స్ గా మీకు ఈ రోజు జరిగినటువంటి ఒక చిన్న ఓరియంటేషన్ సెషన్. రైట్? సో ఇక్కడ మన బ్యాచ్ కు సంబంధించి, మన బ్యాచ్ కు సంబంధించి ఆల్రెడీ మీకు గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించినటువంటి క్లాసెస్, ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించినటువంటి క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ మీకు ఆల్రెడీ యాప్ లో ఉన్నాయి. మీరు చూడొచ్చు యాప్ లో ఉన్నా. సో దీని యొక్క కాస్ట్ 10,000 రూపీస్ ఉంది. 10,000 రూపీస్ నేను. సో దీనికి ఈ రోజు ఎవరైతే అటెండ్ అవ్వడం జరిగిందో వారికి 50% ఆఫర్, మెయిన్స్ 5,000 రూపీస్ కి మీ కోర్స్, మీకు ఈ కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీకు బైలింగ్వల్ లో ఉంటుంది. బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కంఫర్ట్ గా వినొచ్చు, తెలుగు మీడియం వాళ్ళు కంఫర్ట్ గా వినొచ్చు. ఓకేనా? సో బైలింగ్వల్ లోపల మీకు ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ సో ఎవరైతే ఈ రోజు జాయిన్ అవుతారో, ఈ రోజు రేపు ఎవరైతే జాయిన్ అవుతారో, లేదా ఎల్లుండి, అంటే 50% ఆఫర్ అనేది మీకు పెడతారు. ఇప్పుడు మీకు అనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో వారికి మీకు 5,000 రూపీస్ కి కోర్స్ వస్తుంది. అండ్ ఇవి మీకు ఆల్రెడీ ఉన్నటువంటి వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ పైన కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? సో కొన్ని కాంపోనెంట్స్ పైన, కొన్ని కాంపోనెంట్స్ లైక్ ఫుడ్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో దీనిపైన ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఓకేనా? వీడియోస్ అప్లోడ్ చేయలేదు, అవి చేస్తాను. అదే విధంగా రీసెంట్ డెవలప్మెంట్స్, ఇంకా ఇంకా రీసెంట్ గా వచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, లైక్ ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చింది, వెబ్ 3.0, వెబ్ 4.0 ఇవి వచ్చాయి. ఓకేనా? అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంకా రీసెంట్ డేటా అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి కొత్త ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వచ్చింది, ఇలా 3D ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చింది. ఇలాంటి ఈ న్యూ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటి పైన మళ్ళీ నేను ఎప్పటికప్పుడు అంటే జూలై 15 తర్వాత, ఓకేనా, మీరు జూలై 15 వరకు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ చాలా వీడియోస్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి సో మీరు అవి వినండి. విన్న తర్వాత జూలై 15 తర్వాత ఒక 15 డేస్, జూలై 15 తర్వాత ఒక 15 డేస్ కంప్లీట్ గా నేను ఈ పెండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ఏరియాస్ పైన, అదే విధంగా రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన, సో కంప్లీట్ గా నేను మళ్ళీ కొత్త కరెంట్ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఆ వీడియోస్ నేను అందుబాటు లోపలికి తీసుకొస్తాను. ఓకేనా? సో ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఉంటాయి. వాటికి మళ్ళీ న్యూ వీడియోస్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? కొత్త వీడియోస్ అన్ని కూడా రీసెంట్ డెవలప్మెంట్స్ తో కూడుకున్నటువంటి వీడియోస్, అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు యాడ్ కావడం జరుగుతుంది జూలై 15 తర్వాత. గాట్ ఇట్? సో ఇది మరి మనకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్. అండ్ టెస్ట్ సిరీస్, చాలా మంది టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు. ఓకేనా? సో టెస్ట్ సిరీస్ కూడా మీకు జూలై 1 వీక్, ఓకేనా,
సో జూలై ఫస్ట్ వీక్ లోపల మీకు టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఆ లోపే నేను కంప్లీట్ గా జూలై ఫస్ట్ వీక్ లోపల షెడ్యూల్ ఇచ్చేస్తా, షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ లోపల మీకు 10 యూనిట్స్ ఉన్నాయి కదా, 10 యూనిట్స్ అండ్ ఎన్వైరన్మెంట్, సో పర్యావరణం ఉంది కదా, పర్యావరణానికి సంబంధించి కూడా 5 యూనిట్స్. సో ఓవరాల్ గా 15 యూనిట్స్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ రోజు లేదా వీక్లీయా ఉంటుంది, వీక్లీ ఉంటుందా, ఎవ్రీ డే ఉంటుందా, ఓకే. సో దానికి సంబంధించి ఏ చాప్టర్ పైన ఏ పరీక్ష ఉంటుంది, దాని ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, మీరు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఆన్సర్ ఏదైతే ఉందో, సో దానిపైన నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ఎక్కడ ఎక్కడ ఇంకా మనం స్ట్రెంగ్తెన్ చేయొచ్చు ఆన్సర్ ని, సో ఇవన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్ లో భాగంగా ఉంటాయి. సో ఇది ఈ టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే నేను తీసుకోబోతున్నాను, ఓన్లీ 100 మెంబర్స్. ఎందుకంటే నాకు ఎక్కువ మందిని తీసుకున్నటువంటి టైం నాకు లేదు, అంటే ఆ 100 కన్నా ఎక్కువగా ఆన్సర్ స్క్రిప్ట్స్ ను ఇవాల్యుయేట్ చేసేటువంటి టైం నాకు లేదు. కాబట్టి ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే మనం ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లోపల తీసుకోబోతున్నాం. ఈ 100 మెంబర్స్ కు సంబంధించిన స్క్రిప్ట్స్ మాత్రమే ఇవాల్యుయేట్ అనేది చేయబోతున్నాం. గాట్ ఇట్? సో ఇది మీకు కంప్లీట్ గా ఈ రోజుకు సంబంధించినటువంటి ఓరియంటేషన్ సెషన్. మళ్ళీ నేను యూనిట్ వైస్ యునో ఓరియంటేషన్ చేస్తాను, యూనిట్ వైస్ సిలబస్ ను అనాలిసిస్ చేస్తాను. యూ కెన్ అటెండ్ దోస్ యునో యూనిట్ వైస్ సిలబస్ అనాలిసిస్. ఇస్ ఇట్ క్లియర్? రెస్పాండ్ రైట్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఈ రోజు నుంచి మీకు 50% ఏదైతే ఉందో అది కన్సెషన్ స్టార్ట్ అవుతుంది. నంబర్ వన్. నంబర్ టూ, మీకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి మీకు క్లాసెస్ ఏవైతే ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయి, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ తో పాటు వాటికి చాలా డెవలప్మెంట్స్, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అ డైనమిక్ కాంపోనెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది, ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉంటుంది. సో ఫర్ ద లాస్ట్ 1 ఇయర్, ఈ లాస్ట్ 1 ఇయర్ లోపల జరిగినటువంటి కంప్లీట్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ న్యూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు జూలై 15th తర్వాత నేను యాడ్ చేయబోతున్నాను. అండ్ ఎక్కడైతే మనకి ఇప్పటి వరకు 1-2 ఏరియాస్ లోపల చిన్న చిన్న కాంపోనెంట్స్ మిగిలిపోయి పెండింగ్ ఉన్నాయి, జస్ట్ చిన్న చిన్నగా అక్కడక్కడ పెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను జూలై 15th తర్వాత యాడ్ చేస్తాను. రైట్? మీరు ఇప్పుడు ఇప్పటికీ మీకు చాలా వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి, మీరు యూ కెన్ గో త్రూ దోస్ వీడియోస్. రైట్? సో ఆ వీడియోస్ విన్న తర్వాత జూలై 15th కి నేను కంప్లీట్ డెవలప్మెంట్స్ నేను యాడ్ చేస్తాను. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మనకు జూలై 1st వీక్ లోపల స్టార్ట్ అవుతుంది. రైట్? ఐ విల్ టెల్ యూ టెస్ట్ సిరీస్ ఫీ నేను చెప్తాను, అది మీకు జూలై 1st వీక్ లోనే నేను అనౌన్స్ చేస్తాను. యూ కెన్ జాయిన్. రైట్? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.